శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల నారాయణపురం రెవెన్యూ పరిధిలోని గ్రావెల్ త్రవ్వుటకు క్వారీ లీజ్ మంజూరుకు ఏచెర్ల తహసీల్దార్ చేసిన సిఫార్సు ఎన్ఓసీను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిలకపాలెం నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో లీజు రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1లో పూర విస్తీర్ణం 67.6 ఎకరాలు పూర్తిగా కొండ ఫారెస్ట్ భూమి అందు చిలకలపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ బీసీ కులాలకు చెందిన సుమారు 130 కుటుంబాలకు చెందినవారు జీడి, టేకు, నీలగిరి, ఆకేష, వేరుశనగ, మొక్కజొన్న, ఉలవ మొదలగు పంటలు తరతరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. ఆ భూమిలో 51.56 సెంట్లు ఫారెస్ట్ భూమిని అక్రమంగా సబ్ డివిజన్ చేసి అందవరపు గోవింద్ రాజులు కుటుంబానికి అప్పటి అధికారులు ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి ఉన్నారని, ఫారెస్ట్ భూమిని సబ్ డివిజన్ చేసి ఒక వ్యక్తికి ఇవ్వడం చట్టవిరుద్ధమని విమర్శించారు. నారాయణపురం భూముల్లో అక్రమ క్వారీ ఎన్ఓసీని రద్దు చేయాలి. క్వారీ లీజులు